रेंडव कार्तिक सोमवार कावटंतो प्रकाशं जिल्ला गिद्दलूरुलोनी श्री पाताल नागेश्वररावु स्वामी देवस्थानंलो प्रत्येक पूजलु निर्वहिंचारु। तेल्लवारु जामु नुंडि आलयानिकि भक्तुलु भारीगा तरलिवच्चारु। आलय प्रांगणंलो दीपालु वेलिगिंचि तम मొక్కులు చెల్లించుకున్నారు। ఉదయం నుండి ఆలయంలో అభిషేకాలు జరిగినట్లుగా అర్చకులు తెలిపారు। స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు సందర్శన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు। కార్తీక మాసంలో ఒక్క రోజు పూజ చేస్తే సంవత్సరం పాటు శివుడిని ఆరాధించిన పుణ్యం కలుగుతుందని అర్చకులు తెలిపారు। అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించి పరమ శివుడికి మొక్కులు చెల్లించుకున్నారు। ఓం నమః శివాయ। उदय न्यूज़ भक्तादुलंदर की कार्तिक रेंडव सोमवार शुभाकांक्षलु। भक्तादुलारा गिद्दलूरु वेंचेसी उन्न अत्यंत पुरातनमैन प्रसिद्धमैन श्री पाताल नागेश्वर स्वामी देवस्थानम देवादाय धर्मादाय शाख आध्वर्यंलो गौरवनीयुलु गिद्दलूरु नियोजकवर्ग शासन सभ्युलु अशोक कुमार रेड्डी गारी आध्वर्यंलो ई रोजुन भक्तादुलंदरिकी विरिविरिगा भक्तादुलकु एर्पाट्लु चेसि उन्नारु। देवस्थानंलो स्वामीवारी दर्शनानिकि वच्चिन वारिकि अल्पाहारमु उचितंगा మరియు వసతి నీటి మంచి నీటి ఏర్పాటు స్వామివారికి తీర్థ ప్రసాదం అందరికి అందే విధంగా ఏర్పాటు చేస్తున్నారు। భక్తులకు మహిళలకు చిన్న పిల్లలకు ఇబ్బంది కాకుండా క్యూ లైన్లు ప్రగడిబందిగా ఏర్పాటు చేస్తున్నారు। ముఖ్యంగా కార్తీక సోమవారం అనేది చాలా పవిత్రమైంది। సోముడు అంటే చంద్రుడు, శశాంకము అంటే శివుని యొక్క శిరస్సు భాగాన్ని ధరించినటువంటి సోముడు శివుని యొక్క అగ్ని దహనాన్ని తగ్గించి వేసి సల్వదానాన్ని ఇచ్చేవాడు। అలానే చలికాలం ప్రారంభమైంది కాబట్టి జీవరాశి అంతా కూడా చల్లగా ఉండాలని దేవాలయాల్లో ఇంటి బయట దీపాలు చేయడం ద్వారా జీవకోటిని మంచి కోరే సనాతన ధర్మం హిందూ ధర్మం అన్నది। కాబట్టి ఈ ధర్మంలో మనం ఆచరించవలసిన విధులు స్వామివారి దేవస్థానంలో ఉదయాన్నే దర్శనాలు, రుద్రాభిషేకాలు, పూజాది క్రతువులు అన్నీ కూడా దీపారాధనలు ముగించి స్వామివారికి ముఖ్యంగా దేవస్థానంలో ఏదైతే శివాలయంలో ప్రధాన శివాలయమైన పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలో 365 ఒత్తులతో దీపారాధన చేసినట్ల ఒకరోజు దీపారాధన చేయకపోయినా సంవత్సరం రోజు దీప చేసిన పుణ్యం మనకు ఆపాత్రం అవుతుంది। కాబట్టి భక్తులు అందరూ కూడా 50 మంది ఇక్కడ తిలకించి స్వామివారి దర్శనాన్ని ఆరగించి స్వామివారి దర్శనాన్ని కలిగించుకొని స్వామివారి దర్శనానికి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి।